హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాహుల్, వెల్కమ్ టు రాహుల్స్ యూ. మీరు తమిళలో చూసారు కదా మట్టి చనిపోతుందని చెప్పి పెట్టిన, అది 100% నిజం. మట్టికి కూడా ప్రాణం ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. మట్టికి ప్రాణం ఉంటుంది. ఒక్క పిడికిలి మట్టిలో 8 నుంచి 10 బిలియన్ సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియానే మొక్కలు పెరగడానికి, పంటలు పండడానికి సహాయపడుతుంది. కాకపోతే ఇప్పుడు అదే బ్యాక్టీరియా చనిపోతుంది. దానికి చాలా కారణాలున్నాయి. ఈ బ్యాక్టీరియా చనిపోతే ఏమవుతుందంటే, మట్టి తన యొక్క సారాన్ని కోల్పోతుంది, అంటే సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. ఆ సాయిల్ ఎరోషన్ అయిన తర్వాత ఆ భూమిపైన ఎలాంటి పండ్లు పండవు, నేలపైన క్రాక్స్ వచ్చి బీడు భూమిలాగా తయారవుతుంది. సాయిల్ ఎరోషన్ ఎందుకు జరుగుతుందని మీకు డౌట్ రావచ్చు. దీనికి అతివృష్టి, అనావృష్టి, అతి వేడి ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కారణాలు మన పూర్వీకుల ఉన్నప్పటి నుంచే ఉన్నాయి. కాకపోతే అప్పుడు లేనంత సాయిల్ ఎరోషన్ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే మన పూర్వీకులు కరెక్ట్గా ఏ కాలానికి ఎలాంటి పండలు పండియాలో, ఎలాంటి పంటలను ఎంచుకోవాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు మట్టిని మట్టిలాగా కాకుండా భూదేవతలాగా చూసేవాళ్ళు. అందుకే మట్టికి అప్పుడు అంత విలువనిచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మన మోడర్న్ అగ్రికల్చర్ ఏమవుతుందంటే, మట్టి పంటలు పండియడానికి ఉపయోగపడే ఒక వస్తువులాగా మాత్రమే చూస్తున్నారు. ఇప్పటి ఆధునిక వ్యవసాయంలో భూమిలో అధిక రసాయన ఎరువులను వాడడం వల్ల మనకు మంచిది కాదు, అండ్ భూమిలో బతుకుతున్న బ్యాక్టీరియా కూడా మంచిది కాదు. ఒకవేళ మనం ఇలాగే కొనసాగిస్తే 25 సంవత్సరాలలో మట్టికి ఉన్న సారం అంతా పోయి ఒక బీడు భూమిలాగా మన భూములు తయారవుతాయి. ఒకవేళ అదే జరిగితే మనకు ఆహార కొరత, నీటి కొరత ఈ రెండు ఏర్పడతాయి. వీటితో పాటు ఇంకా చాలా రకాల కొరతలు మనకు ఏర్పడతాయి. ఇలా జరగద్దు అంటే మనము మన పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనము తిరిగి సేంద్రీయ వ్యవసాయం వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. మనము కనుక తిరిగి సేంద్రీయ వ్యవసాయం వైపు వెళ్తే కేవలం 10 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఎంత సాయిల్ ఎరోషన్ అయిపోయిందో అదంతా మనము రీకవర్ చేయొచ్చు. ఈ మట్టి యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో సద్గురు ఒక బైక్ రైడ్ స్టార్ట్ చేస్తుండు. 30,000 కిలోమీటర్లు ఆయన ఈ బైక్ రైడ్లో ప్రయాణించబోతున్నాడు. లండన్ నుంచి కావేరీ బేసిన్ వరకు ఆ బైక్ రైడ్ కొనసాగుతుంది. ఈ మధ్యలో వచ్చిన దేశాలన్నిటిలో ఆయన పర్యటించి అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్స్తో, అండ్ అక్కడ ఉన్న గవర్నమెంట్స్తో మాట్లాడి మనము మట్టిని ఎలా కాపాడాలో వాళ్ళతో డిస్కస్ చేస్తాడంట. ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు నా వీడియో ఉంది కదా, దీన్ని వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఫార్వర్డ్ చేసే టైంలో #SaveSoil అనే #ని యూజ్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్కి, ప్రజలకి తెలుస్తుంది ఎంతమంది సాయిల్ని కాపాడడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారనేది. దీనివల్ల ప్రభుత్వంలో మార్పు రావచ్చు, మరియు సేంద్రీయ విధానం వైపు వెళ్ళడానికి సహాయపడే మంచి పథకాలను కూడా గవర్నమెంట్ తీసుకురావచ్చు. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తోని నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ మూమెంట్ గురించి మీకు ఇంతకుముందే తెలిస్తే ఎస్ అని, లేకుంటే నో అని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ వెరీ బాడీ ఈజ్ సాయిల్. మై బాడీ, యువర్ బాడీ, ఎవ్రీ బాడీ ఈజ్ జస్ట్ సాయిల్ బాడీ. La la la.